వారాహిదేవి అమ్మవారు నవరాత్రులకు ముందుగానే మా ఇంటికి వచ్చేసారు. నమస్తే అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ బాగున్నారు అనుకుంటున్నాను. ఇవాళ వీడియోలో నేను చేసుకున్న అంగారక సంకష్టచతుర్థి పూజ, అలాగే వారాహిదేవి నవరాత్రుల కోసం తీసుకున్న అమ్మవారి విగ్రహాన్ని కూడా చూపిస్తున్నాను. ఈ వారాహిదేవి అమ్మవారి విగ్రహం లాస్ట్ ఇయర్ గుప్త నవరాత్రులకి నేను తీసుకోవాలి అప్పుడు అనుకున్నాను, కానీ కుదరలేదు, తీసుకోలేకపోయాను. ఈసారి ఎలాగైనా అమ్మ మా ఇంట్లో ఉండాలి వారాహిదేవి నవరాత్రులకని అనుకున్నాను గట్టిగా, అందుకని చెప్పి తెచ్చుకున్నాను అనమాట. అమ్మవారు ఒక ఆసనంతో కూర్చొని ఇలాగ 8 చేతులతో అమ్మవారు వారాహిదేవి అమ్మవారు ఉంటారు. చిత్రపటం పెట్టుకుని పూజ చేసుకోవచ్చు. అమ్మవారి విగ్రహం ఉంటే చక్కగా అభిషేకాలు అవి చేసుకోవచ్చు అన్నట్టుగా అమ్మవారు ఎప్పటి నుంచో నా ఇంట్లో పెట్టుకోవాలని కోరికతో ఈసారి చాలా ఇదిగా తీసుకున్నాను అనమాట. చాలా ఇష్టంగా అమ్మవారి విగ్రహం వచ్చేసి ఇంత సైజులో ఉంటారు. అయితే ఈ విగ్రహాన్ని వచ్చేసి సర్వాలయ పూజా స్టోర్లో తీసుకున్నాను. ఆ పూజా స్టోర్ నేను చాలాసార్లు చూపించాను కూడా ఏమేమి వస్తువులు ఉంటాయనేది. చిన్న వస్తువు దగ్గర నుంచి పెద్ద వస్తువుల దాకా అన్నీ వాళ్ళ షాప్లో ఉంటాయి. ఈ రీసెంట్గా ఇప్పుడు శ్రావణ మాసం కాబట్టి కొత్త కలెక్షన్ కూడా వచ్చింది, అది కూడా నేను వీడియోల ద్వారా షేర్ చేస్తాను. అలాగే వారాహిదేవి అమ్మవారితో పాటు సరస్వతిదేవి విగ్రహం కూడా తీసుకున్నాను. ఎందుకనంటే నా దగ్గర పెద్దది కొంచెం లలితమ్మారు విగ్రహం తీసుకున్నాను. తీసుకున్నప్పుడు లలితమ్మారు చిత్రపటం గమనిస్తే మనకి ఇరువైపులా కూడా లక్ష్మీదేవి సరస్వతిదేవి ఉంటారు కదా. నా దగ్గర లక్ష్మీదేవి విగ్రహం ఉంది, ఇప్పుడు లలితమ్మారి విగ్రహం ఉంది, ఇక ఇటువైపు కావాల్సిన సరస్వతిదేవి విగ్రహం కావాలని ఎప్పటి నుంచి చూస్తున్నాను. సో అందుకని చెప్పి నచ్చిన నేను పెట్టగలిగిన రీజనబుల్ ప్రైస్లో వచ్చినప్పుడు తీసుకుందాంలే అని చెప్పి ఊరుకున్నాను అనమాట. ఈసారి సరస్వతి విగ్రహం కూడా తీసుకున్నాను. అమ్మవారు అయితే పుష్పంలో కూర్చొని చాలా బాగుంటారండి. ఇక్కడ ఈ విగ్రహం కొంచెం పెద్ద విగ్రహం, అలాగే చాలా ఎక్కువ బరువు ఉందన్నమాట. ఈ రెండు విగ్రహాలు వచ్చేసి నేను సర్వాలయ పూజా స్టోర్లో తీసుకున్నాను. అయితే ఒక విగ్రహం వచ్చేసి వారాహిదేవి విగ్రహం వచ్చేసి నాకు 1000 రూపీస్కి వచ్చింది. సరస్వతీదేవి అమ్మవారి విగ్రహం వచ్చేసి నాకు 1200 దాకా పడిందండి. ఎందుకంటే ఈ అమ్మవారి విగ్రహం ఆ విగ్రహం కన్నా కొంచెం ఒక సైజు పెద్దది, అలా కొంచెం బరువు ఎక్కువగా కూడా ఉంటుందన్నమాట. అందుకని చెప్పి ఈసారి వారాహిదేవి నవరాత్రుల కోసం ప్రత్యేకంగా వారాహిదేవి అమ్మవారిని, అలాగే లలితమ్మవారికి ఇరువైపులా ఉండటం కోసం లేని విగ్రహం సరస్వతీదేవి విగ్రహాన్ని కూడా తీసుకున్నాను. సో ఈ రెండు విగ్రహాలు కూడా చాలా చాలా బాగున్నాయండి. సర్వాలయ పూజా స్టోర్లో నేను తీసుకున్నాను అనమాట వైజాగ్లో. ఈ విగ్రహాలు మీకు ఎలా అనిపించింది నా కింద కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. ఇక అలాగే వచ్చేసి నేను అంగారక సంకష్ట చతుర్థి చేసుకున్నాను కదండి, నేనైతే వరుసగా ఒక 3 నెలల పాటు చేసుకుందాము అన్నట్టుగా నిన్న అంగారక సంకష్ట చతుర్థి మనకు ప్రత్యేకం కాబట్టి ఆ చతుర్థితో మొదలు పెట్టాను. ఎవరైతే ఇప్పటివరకు చేసుకోలేదో చాలా పర్ఫెక్ట్గా మంచి రిజల్ట్స్ అయితే వస్తాయి. వినాయకునికి పూజ చేసుకుంటే మొదలు పెట్టుకోండి, ఇంకా మనకి రాబోయేది శ్రావణ మాసం ఉంది కాబట్టి మీరు అప్పుడైనా మొదలు పెట్టుకోవచ్చు. అలాగే ఇక్కడ మా గార్డెన్లో ఉన్న దీని ఫ్లవర్స్ చూపిస్తున్నా, ఇది మల్లె చెట్టు అని చెప్పి తెచ్చారు, కానీ మామూలు మల్లె కాదు. దీని పేరు ఏదైనా తెలిస్తే చెప్పండి. నాకు ఒక కాగడ మల్లె పువ్వు కన్నా చాలా పెద్ద పువ్వులాగా వస్తుందన్నమాట. అంటే ఆ మల్లెలో వెరైటీ ఏంటో నాకు అర్థం కాలేదు. మామూలుగా మన మల్లె పువ్వులాగైతే రావట్లేదు, కొంచెం పెద్ద పువ్వులాగా వస్తుందన్నమాట. అలాగే మనకి చేసుకునే పోలాల అమావాస్య పూజ కోసం కంద మొక్కలు అయితే రెడీ అయిపోయాయి. అసలు ఇవి నేనేమి వేయనండి, కంద పెట్టను ఏమి పెట్టను, కానీ ఎలా వచ్చేస్తాయో కరెక్ట్గా పూజ టైంకి కంద చెట్లు అయితే వచ్చేస్తాయి. సో ఈ పోలాల అమావాస్యకి మనం చేసుకునే కొంద మొక్క పూజ కూడా నేను త్వరలో షేర్ చేస్తాను. చాలా మంచిది పిల్లల కోసం చేసుకునే ప్రత్యేకమైన పూజల్లో ఈ కంద మొక్క పూజ ఒకటి, పోలాల అమావాస్య. సో ఆ చెట్లు అయితే వచ్చాయి అనమాట నాకు. అలాగే ఇక్కడ గోంగూర చూపిస్తున్నాను చూడండి. ఈ గోంగూర మనం బయట నుంచి తెచ్చుకున్న తర్వాత ఒలిచేసుకుంటాం కదా, ఒలిచేసుకున్న కాడల్ని మళ్ళీ నేను మట్టిలో పెట్టాను. బాగానే లీవ్స్ వచ్చేస్తున్నాయి, మరి కొంచెం దూరంగా పెట్టాలేమో తెలియదు కానీ దగ్గర దగ్గర పెట్టేశాను అనమాట. పెట్టేసినా కూడా అన్ని చోట్ల మళ్ళీ ఆ కాడలకు ఆకులు వచ్చేస్తున్నాయి. సో ఆల్రెడీ వాడేసిన వాటిని ఇలా పాతితే మళ్ళీ వచ్చేస్తున్నాయి అనమాట, అవే ఇక్కడ చూపిస్తున్నాను. ఈ విధంగా గోంగూర కాడల్ని పారేయడం దీనికని చెప్పి మళ్ళీ అలా మట్టిలో పెడితే చక్కగా మళ్ళీ చిగురులు వచ్చేసి గోంగూర ఆకైతే వచ్చేస్తుంది. ఇదిగోండి వామాకు, వీటితో బజ్జీలు అవి వేసుకుంటూ ఉంటారు కదా, ఇవి ఊరికనే ఇంత చిన్న మొక్క పెట్టినా కూడా అలా పెద్ద పెద్దగా పాకేస్తూ ఉంటుంది వాము. అలాగే నా తులసమ్మవారు నిద్రపోయారనమాట, అందుకని మళ్ళీ కొత్త మొక్క తెచ్చి వేసుకున్నాను. అలాగే ఈ మొక్కలు కూడా కొత్తవి, ఇంకా కుండీలో కూడా వేయలేదు. తెచ్చినప్పుడు మొగ్గు ఉంది, సే ఈ చెట్టుకు వచ్చిన ఫస్ట్ పువ్వు అనమాట. అందుకని చెప్పి నా ఇంటికి వచ్చిన తర్వాత ఈ పువ్వు కూడా టెంపుల్లో ఇద్దాము, మొదటిసారి వచ్చినాయి కదా అని చెప్పి చూపిస్తున్నాను. మంచి రెడ్ కలర్లో ఉన్న మందార పువ్వు, సమ్మర్లో ఊళ్ళో లేకపోయేసరికి చెట్లన్నీ కూడా పాడైపోయాయి, మొత్తం చెట్లు పాడైపోయాయి. అన్నీ ఒక్కొక్కటి ఫ్రెష్గా తెచ్చి వేస్తున్నాం అనమాట ఇప్పుడు మళ్ళీ. అందుకని 2 మందార మొక్కలు, ఆ విధంగా కొత్త తులసి మొక్కలు, మల్లె చెట్టు, అలాగే ఉసిరి చెట్టు స్టార్టింగ్ చూపించాను కదా. సహజంగా కార్తీక మాసం ఉసిరి చెట్టు పెట్టుకుంటాము, అది ఇంట్లో ఉంటే ఆ చెట్టు మంచిదని చెప్పి మా హస్బెండ్ ఉసిరి మొక్క కూడా తీసుకొచ్చి వేశారు. అవన్నీ చాలా జాగ్రత్తగా చూడాలి సార్, ఇప్పుడు రైనీ సీజనే కాబట్టి కొంచెం పర్లేదు అనుకుంటున్నాను. ఎండాకాలంలో అయితే ఫుల్ చెట్లన్నీ పోయాయి అనమాట. ఇక వచ్చేసి ఇది అంగారక సంకష్ట చతుర్థి కదండి. నిన్న పూజకి కావాల్సిన ఏర్పాట్లు అలాగే ఇంట్లో పనులన్నీ కూడా చేసుకుంటూ భక్తి టీవీ పెట్టాను. ఎప్పుడెప్పుడు మనకి సంకష్ట చతుర్థులు వచ్చేది, ఇక్కడ డేట్ చూపిస్తున్నారు. అంగారక సంకష్ట చతుర్థి మళ్ళీ 12 వస్తుంది అనమాట, నెక్స్ట్ ఇయర్ 12 వస్తుంది.
చాలా అరుదుగా వచ్చే అంగారక సంకష్ట చతుర్థి నిన్న, అందుకనే ప్రత్యేకంగా పూజ మొదలు పెట్టుకున్నాను. మళ్ళీ అది రావాలంటే నెక్స్ట్ ఇయర్ ఆగస్ట్ 12 అట భక్తి టీవీలో డేట్స్ చెప్తుండే చూశాను అనమాట. ఇక నేను వచ్చేసి పొద్దున్నే అంటే సాయంత్రం ముడుపు కట్టుకోవాలి పూజ అప్పుడు అన్నట్టుగా ఉదయమే నేను క్లాత్ని అయితే వచ్చేసి ఈ విధంగా పసుపులో డిప్ చేసేసి క్లాత్ని అయితే ఆరేసుకుంటున్నాను. ఇది ముడుపు ఎలా కట్టాలి, ఎక్కువ రోజులు కట్టాలి అంటే ఎక్కువ నెలలు చేసుకోవాలనుకున్నప్పుడు బియ్యం కట్టకుండా ఎలా కట్టుకోవచ్చుకోండి నేను ఒక వీడియో పెట్టానండి. మనకి ప్రతి నెల సంకష్ట చతుర్థి వస్తుంది కాబట్టి ఒకసారి చెక్ చేయండి, మీకు ఆ ఇన్ఫర్మేషన్ యూజ్ అవుతుందని అనుకుంటున్నాను. ఆ విధంగా అయితే క్లాత్ని ఆరపెట్టేశాను ముడుపు కట్టుకోవడం కోసం. ఇక అలాగే ఉండాల కోసం పిండిని కూడా ఉడికించేశాను. అయితే ఈ ఉండాలు ఇంట్లో కాదు, సాయంత్రం ఉపవాసం ఉండి పూజ చేసుకుంటున్నాను కాబట్టి సాయంత్రం మళ్ళీ ఎలాగో ప్రిపేర్ చేసుకోవాలి. ఈసారి మొదలు పెడుతున్నాను కాబట్టి సంకష్ట చతుర్థి ఇంట్లో పూజ చేసుకోవటం. నేను ఏదైనా టెంపుల్లో మొదటగా వినాయకునికి ఇచ్చిన తర్వాత ఇంట్లో పూజ మొదలు పెట్టుకుందాం అనిపించింది, అందుకని ఫ్రెష్ అయ్యి ఇంట్లో పనులన్నీ చేసుకుని గుడికి వెళ్ళే టైంకి మళ్ళీ ఉండాలన్నీ చుట్టేసి ముందుగా వినాయకునికి ఇద్దాము అని చెప్పి ఇక్కడ 21 ఉండాళ్ళు అయితే చూడుతున్నాను. గుళ్ళో పూజ చేయించుకొని ఆ ఉండాళ్ళు స్వామివారికి ఇచ్చేసి వచ్చి సాయంత్రం ఇంట్లో పూజ చేసుకోవచ్చు అన్నట్టుగా, అందుకని ఈ ఉండాళ్ళన్ని కూడా ఇక్కడ చూడుతున్నాను అనమాట. ఆయనకి ఇష్టం కదండి ఉండాలు కానీ కుడుములు కానీ ఇటువంటివి మనం నైవేద్యంగా పెడితే ఇష్టం కదా, అందుకని చెప్పి టెంపుల్లో ఎవరికైనా మన ప్రసాదంగా కూడా పంచిపెట్టచ్చు అన్నట్టుగా ఇక్కడ నేను ఉండాళ్ళు అయితే ఈ విధంగా చుట్టేశాను. 21 పెట్టుకున్నాను. టెంపుల్కి అయితే వచ్చేసి అక్కడ ఆల్రెడీ వచ్చిన వాళ్ళకి పూజదే జరుగుతుంది అనమాట, సో నేను వెయిట్ చేయాలి కాబట్టి ఈలోపు ప్రదక్షిణాలు అయితే చేసేస్తున్నాను. ఇక్కడ కూడా 21 చేస్తున్నాను ప్రదక్షిణాలు. వినాయకునికి ఎప్పుడైనా మనం ఇలా చేయదలుచుకున్నప్పుడు 21 అనేది ఇష్టకరమైన సంఖ్యగా చెప్తూ ఉంటారు ఆయనకి, కాబట్టి 21 చేస్తే మంచిదని చెప్పి నేను 21 ప్రదక్షిణాలు అయితే చేశానమాట. ఈలోపు వాళ్ళ పూజ అవుతుంది, మళ్ళీ నాకు పూజ మొదలు పెడతారన్నట్టుగా ఈలోపు ప్రదక్షిణలు అయితే కంప్లీట్ చేసుకున్నాను. నెక్స్ట్ మళ్ళీ పూజ కూడా కొంతమంది కూర్చున్నారు కదా వాళ్ళతో పాటే అప్పుడే స్టార్ట్ అయింది అనగానే పూజ నేను కూడా ఇంకా ప్రదక్షిణలు చేసి వచ్చి పూజకైతే కూర్చున్నాను. పూజ అంతా అయిన తర్వాత మంత్రపుష్పానికి వాటికి ఫ్లవర్స్ కూడా ఇస్తున్నారన్నమాట. మన చేత అర్చన జరుగుతున్నంత సేపు అష్టోత్తరం చదువుతున్నంత సేపు కూడా ఫ్లవర్స్తో చేయించారు. ఈ విధంగా పూజ అయితే నేను మొదటిగా చేయించుకున్నాను. ముందుగా మొదలు పెడుతున్నాం కాబట్టి సంకష్ట చతుర్థి పూజ ఎటువంటి విఘ్నాలు లేకుండా ఉండాలని కోరుకుంటూ చక్కగా ఎన్నెళ్ళు అయితే అనుకున్నామో అన్నెళ్ళు ఎటువంటి విఘ్నాలు లేకుండా ఎటువంటి ఆటంకాలు రాకుండా పూజ కూడా చేసుకోవాలని చెప్పి వినాయకునికి నమస్కారం చేసుకొని ఇక రాత్రికి చంద్రదర్శనం అయ్యే టైంకి అంటే మనం సాయంత్రం సూర్యాస్తమయం దాటిన తర్వాత వ్రతం చేస్తూ ఉంటాం కదా, నేను ఆ ముడుపు కూడా కట్టేసుకొని ఇక రాత్రికి మళ్ళీ సపరేట్గా స్నానం చేసి మళ్ళీ ఉండాళ్ళు అవి తయారు చేసుకొని స్వామివారి నైవేద్యానికి పసుపు వినాయకుడిని పెట్టుకొని నిత్య పూజా మందిరం ఎక్కడ చేస్తానో అక్కడే నేను పూజని చేసేసుకున్నాను. మళ్ళీ పూర్తిగా సంకట చతుర్థి వ్రతం అంతా కథ చదువుకోవటం, స్వామివారికి అన్ని ఉపచారాలతో పూజ చేసుకోవటం, మళ్ళీ ఉండాళ్ళు చేశాను కదా ఈ ఉండాళ్ళు వచ్చేసి ఒక 9ని స్వామివారికి నైవేద్యంగా పెట్టాను. పొద్దున్న ఎట్లాగో దేవాలయంలో ఇచ్చేసి వచ్చాను కదా అని చెప్పి ఒక 9 వచ్చేలాగా చూసుకొని నైవేద్యం మళ్ళీ స్వామివారికి పెట్టి ముడుపు కూడా దేవుడి దగ్గర పెట్టి ఈ సంకష్ట చతుర్థి పూజ అనేది నేను నిన్న కూడా అంగారక సంకష్ట చతుర్థి రోజు మొదలు పెట్టాను అనమాట. ఇక్కడ ప్లేస్ ఉంటుంది కాబట్టి ఆ స్వేదార్ఘ గణపతిని ఎదురుగా పెట్టుకొని ఆ తర్వాత ముందుగా పసుపు వినాయకుని కూడా పెట్టుకొని నేను రోజు పూజ చేసుకునే చోటే పూజ అనేది చేసేసుకున్నాను. ఆ తర్వాత చంద్రదర్శనం కూడా అయిన తర్వాత అప్పుడు ముందుగా ప్రసాదం స్వీకరించిన తర్వాత అప్పుడు భోజనం అనేది చేశాను అనమాట. నిన్న మొదటి నెలైన అంగారక సంకష్ట చతుర్థి రోజు నా పూజ అయితే ఇలా జరిగింది. ఇక ఆ తర్వాత అలా ఊరికే జస్ట్ బాల్కనీ నుంచి ఉంటే చిన్న పిల్లి తిరుగుతుందనమాట పాప అరుచుకుంటూ, సరే ఆకలి వేస్తుందేమోనని చెప్పి ఎక్కడి నుంచి వచ్చిందో మరి తెలియదు, కొంచెం ఇలాగా చిన్న బాక్స్లో పెట్టి పాలు అయితే పోసాము. మేము ఏదైనా కొంచెం యానిమల్స్ని డాగ్స్ కానీ క్యాట్స్ కానీ కనబడితే అలా ఎక్కువ ఎడిక్ట్ అవుతూ ఉంటాం అనమాట. మా ఫ్యామిలీ మొత్తం కూడా చాలా ఇష్టం, సో ఇక్కడ అలాగే కూర్చొని పిల్లలు వాళ్ళు కూడా కూర్చున్నారు, మా హస్బెండ్ కూర్చున్నారు, దాన్ని అలా ముద్దు చేస్తూ దగ్గరికి వస్తామని చూస్తున్నా. అయితే అదేం భయపడలేదు, అదిగో మనుషుల వెనకలు అలా రాసుకుంటూ తిరుగుతుందనమాట. దానికి కొంచెం పాలు పోస్తే పాపం తాగింది. అయితే దాని మెడకి గట్టిగా ఎవరో తాడు అనేది కట్టేశారనమాట, ఒక నులక తాడులాగా గట్టిగా ఉంది, అది ఎలాగైనా కట్ చేద్దామని చెప్పి దాన్ని అలాగా పాలు పోసి మజ్జిగ చేసుకొని కొంచెం దగ్గర చేసుకుంటే ఆ మెడకున్న తాడు తీసేద్దాం. ఏదో పెంచుకున్న క్యాట్లాగా ఉంది కానీ మరి ఇంత చిన్నది ఎక్కడి నుంచి వచ్చిందో తెలియదు. దాన్ని టై చేసేయడం అనేది చాలా గట్టిగా టై చేశారు అందుకని చెప్పి దాన్ని అలాగ కొంచెం మజ్జిగ చేసుకొని అలవాటు చేసుకొని అప్పుడు ఆ తాడు కట్ చేయాలని చూస్తున్నాం అనమాట. మేము ఒక్క 10 మినిట్స్ కొంచెం అలవాటు పడ్డాక అలాగ చూసారా రాయించుకుంటుంది, అలా కొంచెం 10 మినిట్స్ అలవాటు పడ్డ తర్వాత అలా కూర్చుంటే అప్పుడు కత్తెరతో దానికి ఏమీ కాకుండా జాగ్రత్తగా ఆ తాడని తీసాము. కొంచెం ఫింగర్ పెట్టి తీస్తేనే ఆ తాడు పైకి లేచింది, అంత కొంచెం దాని మెడకి టైట్గా ఉందన్నమాట, ఏదైనా ప్రాబ్లం అవుతుందేమోనని చెప్పి ఆ విధంగా
కొంచెం అలవాటు అయిన తర్వాత ఒక 10 మినిట్స్ అదిగోండి అప్పటికి చూసారు అది కాలుతా ఎలా ఉంటుందో, దాన్ని ఏదో చేసామనుకొని ఆ తాడు అనేది తీసాను. ఇంకా అప్పటికి రాఖీలాగా మనం వస్తుంటాయి కదా చిన్నవి కూడా, ఇది కట్టుంది అది ఇంకా తీయించుకోలేదన్నమాట. ఇంకా ఇది వరకు మాత్రం తీసేసాము. ఇదిగోండి మార్నింగ్ కూడా మళ్ళీ అలానే తిరుగుతుందన్నమాట, ఇక్కడిక్కడే మళ్ళీ మార్నింగ్ కూడా పాలు పోసాను. ఇది ఫ్రెండ్స్ నా అంగారక సంకష్ట చతుర్థి పూజ, అలాగే వారాహిదేవి అమ్మవారి నవరాత్రులకు నేను తీసుకున్న అమ్మవారి విగ్రహం సరస్వతి దేవి విగ్రహం. ఈ వ్లాగ్ నచ్చితే కనుక ప్లీజ్ లైక్ చేయండి, అలాగే కామెంట్ ఇవ్వండి అమ్మవారి విగ్రహాలు ఎలా ఉన్నాయనేది. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుస్తాను, అంతవరకు బై బై, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.